జిహెచ్ఎంసీ పరిధిలోని లోక్సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగానే కార్పొరేటర్లకు కాంగ్రెస్ వల విసురుతోంది. బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు మరో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరాల్సిందిగా మైనంపల్లి శ్రీలత శోభన్ రెడ్డికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తో శోభన్ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కార్పొరేటర్లతో కేటీఆర్ నిర్వహించిన భేటీకి సైలెంట్ అయ్యారని సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా ఆ పార్టీ నేతల తీరు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా శోభన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక నేతలు తనకు 2 నిమిషాల అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని శోభన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే శోభన్ పలు సందర్భాల్లో పార్టీ నేతలు తనను అవమానిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుండగా అదే అసహనంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు శోభన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నగరంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న సంగతి గుర్తుండే ఉంటుంది. గతంలో సికింద్రాబాద్ లోక్సభతో పాటు హైదరాబాద్ లో కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి పార్లమెంట్ లో మాత్రమే కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది.